సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సాయి టెక్ అండ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం 4 మోస్ట్ సీక్రెట్ వెబ్సైట్స్ గురించి తెలుసుకుందాం. ఈ 4 వెబ్సైట్లో ఏదో ఒక వెబ్సైట్ మీకు ఎప్పుడో ఒకప్పుడు యూస్ అవుతుంది, కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. లైక్ అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఉన్నాము. ఇప్పుడు మీకు చెప్తాన్న 4 వెబ్సైట్స్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి squash.com. ఈ squash.com అంటే ఏంటంటే, మీ ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ ఎలాంటి బిగ్ ఫైల్స్ అయితే ఉన్నాయో, అంటే మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ అయితే ఉన్నాయో, వాటిని మీరు ప్రజెంట్ ఎప్పుడు వాడిపోయినా దీంట్లో దాన్ని పెట్టి సైజ్ తగ్గించి మీరు దాని సైడ్ అంటే వేరేలాగా పెట్టుకోవచ్చు. సో ఇలాగో అంటే ఇప్పుడు మీకు ఒక శాంపుల్ చేసి చూపెడతాను. ఇప్పుడు మనం ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం ఇందులో నుంచి. ఇప్పుడు ఈ ఫోటో సైజ్ ఎంత ఉందో మీకు ఇందులో చూపిస్తాను. సో 47 KB ఉంది చూసారుగా, అంటే ఇది పెద్ద సైజ్ ఏం కాదు. మీ దగ్గర ఉన్న వాటిలో ఏదైనా పెద్ద సైజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చిన తర్వాతకి ఇప్పుడు 40 సైజ్ ఫోటో మీరు ఇక్కడ చూడగానే 17 KB అయిపోయింది. కావాలనుకుంటే ఇంకా మీరు క్వాలిటీ తగ్గించవచ్చు, ఇంకా సైజ్ ఇంకా తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది ఇలా ఈ సాఫ్ట్వేరు లేదా వెబ్సైట్ ఎవరికి పనికొస్తుందంటే, ఎవరైతే ఎక్కువ ఫొటోస్ కానీ ఫోటోషూట్స్ కానీ చేస్తారో వాళ్ళకి పనికొస్తుంది. కానీ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు సైజ్ తగ్గించే కొద్దీ దీని క్వాలిటీ కూడా తగ్గిపోతుంటూ ఉందన్నమాట. అయితే ఇందులో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి online radios.in అనమాట. ఎప్పుడైతే మీరు సిగ్నల్ లేని ప్లేస్లో ఉంటారో, అంటే రేడియో సిగ్నల్స్ లేని ప్లేస్లో ఉంటారో, అండ్ రేడియో లవర్స్కి ఇది చాలా బెస్ట్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే రేడియోస్ వినడం బాగా అలవాటు ఉంటుందో, వాళ్ళు సిగ్నల్ లేని చోట్లకి వెళ్ళినప్పుడు మీ ఇంటర్నెట్ వాడుకొని మీరు రేడియోస్ వినొచ్చు అనమాట. ఇక్కడ మీకు రేడియో మిర్చి, రేడియో రెడ్ ఎఫ్ఎం, చాలా వెబ్సైట్స్ ఆల్ ఓవర్ ఇండియా చాలా ఛానల్స్ ఎఫ్ఎం ఛానల్స్ దొరుకుతాయన్నమాట. ఎవరైతే ఎఫ్ఎం రేడియో లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ బాగా పనికొస్తుందని చెప్పచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇందులో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసప్పటికి filepizza.com అనమాట. filepizza.com అంటే మీరు ఇక్కడ పేర్లోనే చూసుకోవచ్చు, పిజ్జా అనమాట. అంటే ఏ పిజ్జా వాళ్ళు ఎలా అయితే డెలివరీ చేస్తారో సేమ్ అలాగే ఈ వెబ్సైట్ కూడా పనిచేస్తుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ వెబ్సైట్ ఎలాంటి వాళ్ళకి పనికొస్తుందంటే, ఎవరైతే ప్రైవసీ కోరుకుంటారో, అంటే వాళ్ళు షేర్ చేసే పర్సనల్ ఫైల్స్ థర్డ్ పార్టీ వాళ్ళకి వెళ్లకుండా చూసుకోవాలనుకుంటారో, అలాంటి వాళ్ళకి ఈ వెబ్సైట్ అయితే చాలా చాలా అవసరం వస్తుందని చెప్పొచ్చు. ఈ వెబ్సైట్ ఎలా అంటే, మీరు డైరెక్ట్ వాట్సాప్ త్రూ కానీ సెండ్ చేసినప్పుడు మిమ్మల్ని ఎవరన్నా స్పైలో పెట్టినా కానీ అబ్జర్వ్ చేస్తున్నా కానీ, అలా కాకుండా మీరు డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా పంపాలనుకుంటే, మీరు ఏ ఫైల్ అయితే పంపాలనుకున్నారో అది సెలెక్ట్ ఫైల్ అని సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న కొద్ది క్షణాల్లో మీకు ఇక్కడ ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్ని మీరు ఎవరైతే ఆ ఫైల్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి సెండ్ చేయండి. వితౌట్ ఎనీ థర్డ్ పార్టీస్ మీరు వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట. అంటే ఏది డైరెక్ట్ ఓపెన్ కాదు, ఆ లింకే ఓపెన్ అవుతుంది. మీరు ఆ ఫోటోని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఇప్పుడు మీకు శాంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ లింక్ని కాపీ చేసుకొని ప్రజెంట్ నేను ఒక సెండ్ చేశాను అనుకోండి. ఇక్కడ చూసుకోండి, ఆ లింక్ని మీరు పేస్ట్ చేసినప్పుడు ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్ ఇమేజ్ అనమాట. మీరు అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారుగా, ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ అనిపిస్తుంది అనమాట. ఈ వెబ్సైట్ వాళ్ళు ప్రామిస్ చేశారు ఏంటంటే, వాళ్ళు ఎవరి ఫైల్స్ ఎవరికి షేర్ చేయరని, కాబట్టి నేను మీకు ఇది రిఫర్ చేస్తున్నాను. సో ఎవరైతే ప్రైవసీ కోరుకుంటున్నారో వాళ్ళకి వెబ్సైట్ చాలా చాలా వరకు వస్తుంది. మీరు వాడకపోయినా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇందులో నెక్స్ట్ అండ్ బెస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ నాకు చాలా నచ్చిన వెబ్సైట్ అనమాట. ఎలా అంటే, ఈ వెబ్సైట్ ఎవరికి పనికొస్తుందంటే, ఎవరింట్లో అయితే వాళ్ళ తాతల ఫోటోలు కానీ వాళ్ళ అమ్మానాన్నల ఫోటోలు కానీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయో, వాటిని కలర్లో చూడాలని ఒక ఆశ ఉంటుంది. కానీ అది ఇంత ముందున్న టెక్నాలజీతోనైతే అది సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఈ సింపుల్గా వెబ్సైట్స్ వల్ల మీకు సాధ్యమవుతుంది. అంటే మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ అలా చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో పెట్టి చూపిస్తాను, దాని మీద ఈ వెబ్సైట్ కలరైజ్ చేస్తుందని. సో నేను ఒక ఫోటోని అయితే ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్, సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కలరైజింగ్ అని చూపెడుతుంది వితిన్ సెకండ్స్. అంటే నా దగ్గర నెట్ స్లో ఉంది, వితిన్ సెకండ్స్లో మీకు కలర్ ఫోటో చూపిస్తుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నేను డౌన్లోడ్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో, అండ్ దీన్ని కలరైజ్ చేసి చూపిస్తుంది. చూడండి,
కరెక్ట్ కలర్స్ వచ్చాయి, అంటే ఏది డీవియేట్ కాకుండా. ఏ అందుకే ఈ వెబ్సైట్ బెస్ట్ అని చెప్పాను. ఏ పిక్చర్కి ఏ కలర్ అయితే సెట్ అవుతుందో దాన్నే ఇది సెట్ చేసి మీకు చూపిస్తుంది అనమాట. నేను ఈ నాలుగు వెబ్సైట్లో ఏ వెబ్సైట్ అయినా తప్పకుండా చూడాలి అని అనుకుంటే అది ఈ వెబ్సైట్గానే చెప్తాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. జై హింద్, వందే మాతరం.